నమస్తే అండి, నేను ఈరోజు మింట్ రా టమాటో అంటే మన పుదీనా పచ్చి టమాటో చట్నీ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇది హోటల్ స్టైల్ చట్నీ అండి. మనము చూస్తూనే ఉంటాము, మనకి టిఫిన్ సెంటర్లో కానీ హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ పెడుతూ ఉంటారు ఒక పుదీనా చట్నీ మన టిఫిన్స్తో పాటి, అలాగే రైస్లో కూడా పెడుతూ ఉంటారు. సో దేనిలో కన్నా కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఈ చట్నీ ఎలా చేయాలని నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇదంతా మా ఇంట్లో చెట్టు పుదీనా అండి. సో బయట నుంచి తీసుకునే మాట అయితే ఒక రెండు కట్టలు తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి నేను 10 to 15 తీసుకున్నానండి, స్లిట్ చేసి పెట్టుకోండి. ఈ పచ్చిమిర్చి అలాగే ఈ టమాటాలు కూడా మా ఇంట్లో అవి 2 తీసుకున్నాను నేను, రా టమాటోస్. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయలన్నీ వేసేసి దాని మీద పుదీనా అంతా కూడా వేసేసి దానంతా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ బాగా మగ్గిద్దాము. ఇది చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ చట్నీ. పైగా ఇవన్నీ కూడా ఈ కూరగాయలన్నీ కూడా మా ఇంట్లో వండి అసలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి, ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. అన్నీ ఆర్గానిక్ ఇవి, ఇప్పుడు దాదాపుగా అయిపోయింది. నేను ఒక రెడ్ చిల్లీ కూడా వేశాను చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో దీన్ని తీసేసి ప్లేట్ మీద పెట్టేసి కూల్ డౌన్ చేద్దాము. ఇప్పుడు మనం కోసిపెట్టుకున్న టమాటాలు వేసేసి దీన్ని కూడా మగ్గిద్దాము. మన స్పూన్ తోటి ఒక టమాటా ముక్క మీద ప్రెస్ చేసి చూస్తే మనకు అర్థమవుతుందండి బాగా సాటే అయిపోయింది మగ్గిపోయిందని. ఈ స్టేజ్లో మనం తీసి అదే ప్లేట్ మీద పెట్టేసి కూల్ డౌన్ అయిన తర్వాత అంతా కూడా గ్రైండ్ చేద్దామండి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేస్తే చాలు, ఇది రోటి పచ్చడి కాబట్టి. దీనిలోనే మీ రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూను పసుపు, అలాగే 1/2 టీ స్పూను జీరా పౌడరు, కొరియాండర్ పౌడరు 1/2 టీ స్పూను. ఈ జీరా పౌడరు, ధనియాల పౌడరు హోమ్ మేడ్ అండి. ఇవి ఎలా చేయాలనే వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, లింక్స్ యాడ్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చెక్ చేయండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి కూడా వేసి అన్ని గ్రైండ్ చేద్దాము. చిన్న గ్రైండర్ కాబట్టి నేను 2 టైమ్స్గా వేశానండి ఈ చట్నీ. చూసారా ఎంత బాగా వచ్చిందో మన చట్నీ. ఇది రైస్లోకి అన్ని టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలోని గార్లిక్, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ 1/1 టీ స్పూన్ తీసుకున్నానండి. ఒక రెడ్ చిల్లీ వేసుకుని దానిలోనూ 3 రెబ్బలు కరివేపాకు వేసి మొత్తం ఆ తాలింపు అంతా కూడా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న మింట్ టమాటా చట్నీలో వేసి కలిపేసుకుందాము. చూసారు కదండి, పర్ఫెక్ట్ మన పుదీనా టమాటో పచ్చి టమాటో చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ చట్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. బాయ్.